నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల అనంతరం చిట్ట చివరిగా గ్రౌండ్ రిపోర్ట్ జన్మత్ పోల్ గ్రౌండ్ రిపోర్ట్ ఒక ప్రొడిక్షన్ ఇచ్చింది. మొత్తం 175 సీట్లలో వారి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ సిపికి 93-96, టీడీపీ అలయన్స్ కూటమికి 77-79 స్థానాలు రావచ్చని అంచనా వేస్తూ చివరి ప్రొడిక్షన్ విడుదల చేసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అనే పరిస్థితి నెలకొన్నట్టు మనం భావించాలి. కొన్ని సర్వే సంస్థలు నమ్మదగ్గ సర్వే సంస్థలు అన్ని 95-105 స్థానాలతో వైఎస్ఆర్ సిపి అధికారం చేపట్టవచ్చనే సంకేతాలు అయితే ఇప్పటికీ వాళ్ళు ప్రీ పోలీస్ సర్వేలు అంచనాలు వేశాయి. మొత్తం మీద అధికారంలోకి ఏ కూటమి వచ్చినా వైఎస్ఆర్ సిపి వచ్చినా గెలుపు ఓటం సీట్లు వచ్చే సంఖ్య మాత్రం 95-105 మధ్య ఉంటుందనేది మనకు ఈ జన్మత్ పోల్ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద జన్మత్ పోల్ అంచనాలు దాదాపు కర్ణాటక, తెలంగాణ, వివిధ రాష్ట్రాల్లో వేసిన జన్మత్ పోల్ అంచనాలన్నీ దగ్గరగా ఉన్నాయి. జన్మత్ పోల్ చిట్ట చివరికి ఇచ్చిన ఈ ప్రొడక్షన్ నిజమైద్దా లేదనేది రేపు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అనంతరం మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.